ఇద్దరు కలిసి ఏం చేశారు మా నాన్ననే? నేనేం చేయలేదు శివ. మమ్మీ ఆశీర్వదించమని కాళ్ళ మీద పడింది. ఆయనేమో కింద పడ్డాడు. మూర్చిపోయి ఉంటాడు. నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురాపో. నానా నానా లేనానా. నానా 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 ఏమైంది నానా? ఒక్క క్షణం, హాల్ ఫంక్షన్స్ జామ్ అయిపోయినట్టుగా అనిపించిందిరా. ఏవే ఏమనుకుంటున్నారు మీరు? పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేసి చెప్పేద్దాం అనుకున్నారా? ఏంటి శివ, నువ్వు శుభమ అంటూ నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను, పెద్దవారు కాబట్టి ఆశీర్వదించమని కాళ్ళ మీద పడ్డాను. అది చాలదా ఆయన గుండె ఆగిపోవడానికి? అవునమ్మా, నా పెళ్ళైన కొత్తలో మీ అత్త నా కాళ్ళ మీద పడింది, అంతే, తేరుకోలేకపోయాను. అంటే నామినేషన్ వేయడానికి సిద్ధమైపోయారన్నమాట? నేను ఒక్కసారి ఫిక్స్ అయితే చేంజ్ అయ్యే ఛాన్సే లేదు. తను చేంజ్ అయినా నేను ఒప్పుకోను. ఇంతకీ మీ వదిన గారు ఎక్కడ? ఇంట్లో ఏదో మూలను కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అవును పాపం, మొగుడు మాట కాదని లేక ట్రోప్ అయిపోయిందన్నమాట. సర్లేండి, వెళ్ళి ఆవిడ గారిని కాస్త మొహం కడుక్కొని రమ్మని చెప్పండి, నాకు ఎదురొస్తుంది. ఏంటలా చూస్తున్నారు? మీ వదిన గారి ఎదురు మంచిదంటారు కదా. మా వదిన ఎదురు ఎప్పుడు మంచిదనే, కానీ నీకే ఆ అదృష్టం లేదు. ఏ తను ఇంట్లో ఉంటాయి కదమ్మా నీకు ఎదురు రావడానికి. ఎక్కడికి వెళ్ళింది? మీకంటే ముందే నామినేషన్ చేయడానికి వెళ్ళింది. నామినేషన్ వేయడానికి వెళ్ళిందా? ఇదేంటి, రామ్ మాటను లెక్క చేయకుండా తాళి తీసి పక్కన పెట్టేసిందా? ఆఫ్టర్ ఆల్ ప్రెసిడెంట్ పదవి కోసం తాళిని వదులుకుంటుందా? తాళిని వదులుకునేంత పిచ్చిది కాదు, పదవిని వదులుకునేంత తెలివి తక్కువది కాదు మా వదిన. ఊరికే అలా రామ్ గారిని సెట్ చేసి ఆడి బ్లెస్సింగ్ తీసుకుని మరి వెళ్ళింది. అదెలా అవుతుంది? మా వదిన తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఇంతకంటే క్లిష్టమైన సమస్యల్ని డీల్ చేసింది. ఇదో లెక్క, ఎప్పుడు మా వదిన ముందు నువ్వు వెనకే. ఎలండి ఎలండి, మీరు కూడా నామినేషన్ చేస్తారండి. ఆ తర్వాత మీకుంటా చూడు. మమ్మీ అదిగో అక్కడ ఉన్నాడు రామ్. రామ్ రామ్. ఏం ప్రియా, నువ్వు నామినేషన్ వేయడానికి వెళ్ళదా? వెళ్ళాలని బయలుదేరాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ ఎలక్షన్స్ లో నువ్వే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గెలవాలని కోరుకుంటున్నావు, కానీ గీతని నాకంటే ముందు నామినేషన్ వేయడానికి పంపిస్తావు. మమ్మీ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. డబుల్ గేమా? నేనా? కాకపోతే ఏంటి, ఎలక్షన్ లో నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి గీతని నామినేషన్ వెళ్లకుండా కండిషన్ పెట్టావు. అది ఏ మాయ చేసిందని దాని మాయలో పడి నామినేషన్ వేయడానికి పంపించావు? నేను దాని మాయలో పడ్డం కాదు ప్రియా, అదే నా ట్రాప్ లో పడింది. ఉరిశిక్ష ఖైదీ కూడా ఆఖరి కోరిక తీరుస్తారండి అని నాకు రిక్వెస్ట్ పెట్టింది. ఏమని? నామినేషన్ వేసినా అది ప్రచారం చెయ్యను అని చెప్పింది. మాట తప్పితే? గీతకి మాట తప్పే అలవాట్లేదు. కానీ
మాయ చేసి మనుషుల్ని తన వైపుకి తిప్పుకునే తెలివుంది కదా. ఆ ప్రియా, నువ్వు అనవసరంగా భయపడిపోతున్నావు. నేను చెప్తున్నాను కదా, అది నాకు రిక్వెస్ట్ పెడితే దానికి నేను ఒక ట్విస్ట్ పెట్టాను. ట్విస్టా? అది పంచాయతీ ఆఫీస్‌కి వెళ్ళగానే నేను ఇచ్చే ట్విస్ట్కి దానికి దిమ్మ తిరిగిపోతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంతే. అంత ట్విస్ట్ ఏంటి? అయినా నేను చెప్తే తెలుసుకోవడం కంటే నువ్వు చూస్తేనే కిక్. నువ్వు ఏ డౌట్ పెట్టుకోకుండా హ్యాపీగా నామినేషన్ ఇవ్వడానికి వెళ్ళిపో. మ్యాటర్ నీకే అర్థం అవుతుంది. ఎప్పటికీ నా సపోర్ట్ నీకే. నువ్వు ప్రెసిడెంట్గా గెలవడం నీ కూతురి డ్రీమ్ అయితే, అది ఓడిపోయి నా చెప్పు చేతుల్లో ఉండడం నా డ్రీమ్. ఆ గీత ఓడిపోవడమే నా డ్రీమ్. గీత ఓడిపోడం డ్రీమ్ అంటున్నాడు, ఏదో ట్విస్ట్ ఉందంటున్నాడు, ఏమవుతుంది? రామ్ అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఏదో పెద్ద ట్విస్టే పెట్టుంటాడు. పద వెళ్దాం. నమస్తే. నమస్కారం అండి. మీరు ఇక్కడికొచ్చారేంటమ్మా? అదేంటి, ఎప్పుడు పంచాయతీ ఆఫీస్కి ఎప్పుడొస్తావమ్మా అన్నట్టు మాట్లాడేవారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు అన్నట్టు మాట్లాడుతున్నారు? పరిస్థితులను బట్టి మనుషులే మారిపోతున్నారు. మాట మారడంలో తప్పే ఉందమ్మా. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ విలువలు మారకూడదు కదండి. మీ విలువ పోకూడదనే రావద్దంటున్నామమ్మా. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇవాళ మా ఊర్లో జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్కి నామినేషన్ వేసే రోజు కదా, అందుకే నామినేషన్ వేద్దామని వచ్చాను. ఓడిపోతారని తెలిసి నామినేషన్ వేయడం అనవసరం కదమ్మా. నేనేమి ఈ ఊరి ప్రెసిడెంట్ని కాదు, మీరంతా కన్నబిడ్డలా గుండెల్లో పెట్టుకున్న గీతమ్మని. మీకు మా వల్ల అవమానం జరుగుతుందని భావించే వద్దని చెప్తున్నానమ్మా. మీరు నామినేషన్ వేయొద్దు, అవమానాలు పడొద్దు. అసలు ఏమైంది మీకు? మాకేం కాలేదమ్మా, అయిన వాళ్లే మీకు శత్రువులయ్యారు. ఒకసారి అటు చూడండి. చూశారమ్మా, ఇలా చేసింది వేరే వాళ్ళైతే ఇదే పంచాయతీ ఆఫీస్కు తీసుకొచ్చి తల నరికి గుమ్మానికి వేలాడగట్టేవాళ్ళం. ఈ పనిచేసింది ఎవరో తెలుసా? మీ ఆయన రాము. ఎక్కడే కాదమ్మా, ఊరంతా 10 సెంటర్లోని ఫ్లెక్సీలు పెడుతున్నారు. నాకు ఓటు అయ్యొద్దని మీరు చెప్తున్నట్టు రాతలు రాసి కటౌట్లు కడుతున్నారు. మీరు చేసిన మంచి పనులు ప్రజలు గుర్తుంచుకొని ఉండొచ్చు. మీరంటే అభిమానమమ్మా. కానీ మీ అంతటి మీరే నాకు ఓటు అయ్యొద్దని చెప్తుంటే ఎలా గెలుస్తారమ్మా? ఈ ఎలక్షన్లో పోటీ చేయడం మీకు ఇష్టం లేదని, మీ మావయ్య గారి బలవంతంతో నిలబడుతున్నారని ఒకరు మిమ్మల్ని ఓటు వేసి గెలిపిస్తే బలవంతంగా పోటీ చేస్తుంది, ఇలాంటి ప్రెసిడెంట్ మనకొద్దురా బాబు అని జనం గగ్గోలు పెట్టే పనులు చేస్తారని ఇంకొకరు. వద్దమ్మా, నువ్వు ఈ ఎలక్షన్లో పోటీ చేయకపోయినా ప్రెసిడెంట్ కాకపోయినా ఈ ఊరి జనానికి నీ మీద ఉన్న అభిమానం అలాగే ఉంటుంది. ఆ అభిమానాన్ని అవమానంగా మార్చుకోవద్దమ్మా. వెళ్ళిపోమ్మా.
ఇదేంటిది నామినేషన్ వేయడానికి నాకన్న ముందే వచ్చి గుమ్మం ముందే గుండ్రైలా నిలబడిపోయింది రామ్ పంచాయతీ ఆఫీస్ కి వెళ్ళండి ట్విస్ట్ ఉంటుంది అన్నాడు ఇక్కడ గీత తప్ప ఏ ట్విస్ట్ లేదు అది స్తంభంలా నిలబడిపోయింది అంటే ఖచ్చితంగా పెద్ద షాకే ఇచ్చుంటాడు చూద్దాం ఏంటే నాకంటే ముందే నామినేషన్ వేయడానికి బయలుదేరిన దానివి ఇక్కడే నిలబడిపోయావ్ నామినేషన్ వేసేసావా పేపర్స్ చేతిలోనే ఉన్నాయి అంటే ఇంకా వేలేదా ఏంటిది నేను ఎంత మాట్లాడినా అటు చూస్తుంది అత్తరిపోయింది గుండమ్మకి ఓటేస్తే గుండె మంచిదాన్నని ఓటేస్తే ముంచుత నాకు ఓటు వేయొద్దు నాకు ఓటు వేస్తే మీకు గుండె అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా క్యాప్షన్స్ అద్దరిపోలా పంచాయతీ ఆఫీస్ కి వెళ్ళు ప్రియా ఆ గీతకి సూపర్ ట్విస్ట్ ఇస్తున్నాను అన్నాడు ఎంత పెద్ద ట్విస్ట్ ఇస్తాడు అనుకోలేదు రామ్ ఇంట్లోనే భర్త సపోర్ట్ లేని నీకు మిగతా వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారనుకుంటున్నావే గతంలో నువ్వు చేసిన మంచి పనులు చూసి ఓట్లు వేస్తారు అనుకుంటున్నావా ఇప్పుడు ఈ కటౌట్లు చూసాక బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళు ఎవ్వరు నీకు ఓటేరు డబ్బుతో కొట్టలేవు ఓట్లు కొనలేవు మాతో పోటీకి తట్టుకోలేవు ఇంకా ఎందుకే మాతో పోటీ మేం కటౌట్స్ పెట్టగానే మాలో కొత్త ఉత్సాహం వచ్చింది కానీ ఇప్పుడు నీ కటౌట్ చూసాక గెలుపు మాదే అని నమ్మకం వచ్చింది అసలు ఇంతవరకు ఏ ఎలక్షన్స్ లోనూ ఇలాంటి పబ్లిసిటీ ఎవ్వరికీ దక్కుండదు ఇంత జరిగాక ఏ మొహం పెట్టుకుని నామినేషన్ వేస్తావే నామినేషన్ అంటే ఇక్కడ పడేసిపోవచ్చు ఇంటింటికి తిరిగి ఓట్లు ఎలా అడుగుతావు నీ మంచి కోసమే చెప్తున్నా డ్రాప్ అయిపో రామ్ చెప్పినట్టు ఊళ్ళో నువ్వు చేసే పెత్తనాలు మానేసి వంట చేసుకుంటూ వంటగదిలోనే పాడుండు లేకపోతే ఇక్కడ ప్రెసిడెంట్ గిరి ఎలాగూ దక్కదు అక్కడ పెళ్ళం పోస్ట్ కూడా పోతుంది చూసుకో ఏంటి ఇది మళ్ళీ ఆగింది గెలుపు వచ్చినప్పుడు ఆనందపడాలి ఓటమి ఎదురైనప్పుడు నిలబడాలి నిన్ను చూసి నవ్వేవాళ్ళకి సమాధానం కావాలి చులకన కాకూడదు కష్టాలని చుట్టాలని చెప్పి ధైర్యంగా బతికిన దానివి ఇలా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు వెనకడిగేస్తున్నావు పారిపోతే ఓడిపోతావు నిలబడితే గెలుస్తావు
ఇంకా పొగరు తగ్గలేదే నీకు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే. ఇవిగోండి నా నామినేషన్ పేపర్స్. అంటే బయట మీ గురించి రాసిన పబ్లిసిటీ. నాకైతే ఈ ఊర్లో ఒక పేరుంది, అది చాలు. బయట ఎవరు ఎన్ని బోర్డులు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్. గీతకి పోటీగా నా నామినేషన్. ఆల్ ది బెస్ట్ ప్రియా. ఎంత జరిగినా పొగరు తగ్గలేదు. ఆల్ ది బెస్ట్ చెప్తోంది. కసాయి వాడికి కూడా కనికరం ఉంటుందిరా. కట్టుకున్న భార్య మీద ఇంత కక్ష కట్టావు, నీకు సిగ్గనిపించట్లేదంటరా? ఏది ఏమైనా నువ్వు చేసింది చాలా తప్పురా. తప్పు చేసింది నేను కాదురా, మీ వదిన తప్పు చేసింది. నా మాట కాదని తప్పు చేసింది. నేనొద్దన్న పని చేస్తానని పట్టుబట్టి మరీ తప్పు చేసింది. అసలు దానివల్లే కదరా నా జీవితం ఇలా తగలడింది. ఏం నాశనం చేసిందిరా? అసలు తనొచ్చిన తర్వాతే కదరా నీ జీవితం దారిలో పడింది, బాగుపడింది. ఏం బాగుపడిందిరా? ఏం మంచి జరిగింది పెదనానా? నా కలలన్నీ నాశనం చేసింది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండాల్సిన వాణ్ణి, పొలంలో ఉన్నాను. సూటు బూటు వేసుకోవాల్సిన వాణ్ణి, బనియను పంచ తలక తువాలకు అడిగి తెచ్చింది. ఏదో 4 ఫ్లెక్సీలు పెట్టగానే ఓ ఫీల్ అయిపోతున్నారు. ఇంకా చాలా ఉంది పెదనాన్న. ఇంటింటికి వెళ్ళి తన నోటితోనే నాకు ఓటు వెయ్యొద్దు అనేలా చేస్తాను. అది అవమానాలు పాలయ్యేలా చేస్తాను. ఎందుకని? ఎందుకంటే అది నా దగ్గరకు వచ్చి తప్పు అయిపోయిందని చెప్పి నా కాళ్ళ మీద పడాలి. జీవితంలో ఇంకెప్పుడు మీ మాటని కాదనను అని నన్ను బ్రతిమలాడాలి. ఇప్పటి వరకు అదే తెలివైందని మీరు నెత్తికెక్కించుకున్నారు. ఇప్పుడు నా తెలివితేటలేంటో చూస్తారు. ఇప్పటి వరకు ఆట అది ఆడింది, ఇక నుండి నా ఆట ఎలా ఉంటుందో చూపిస్తాను. దాన్ని ఇంకా అన్పాపులర్ చేస్తాను. జనం దాని బలుపు చూసి ఓట్లేస్తే వాళ్ళ కర్మ. నాకు తెలిసి నేను చేసే పనులకి బుద్ధున్న వాళ్ళు ఎవ్వరూ దానికి ఓట్లేయరు. గీత ఎలక్షన్లో గెలుస్తుంది అన్న భ్రమని వదులుకోండి. ఏంట్రయ్యడు, ఇదంతా నీ పెళ్ళం వల్ల జరిగిందిరా. అది నూరు పోసేలా తయారు చేసింది. మాట్లాడబెట్రా, మాట్లాడు. ఏం మాట్లాడమంటావు నాన్న? ఒక సమస్య క్లియర్ అయిన తర్వాత ఇంకొక సమస్య వస్తుంది. ఒక గొడవ సద్దు మణిగిందంటే మళ్ళీ ఇంకొక గొడవ వస్తుంది. ఎంతకాలం ఇలా? ఎప్పటికీ సమస్యలు తీరుతాయి? తగ్గదురా, ఈ కుటుంబం ఇంతే. అది జరగడానికి ఎంతోసేపు పట్టదురా, కానీ దేవతలంటే గీతనే కష్టపడాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఇబ్బందులు మొదలయ్యాయి. ఇవి ఎక్కడ వరకు పోతాయో, ఎక్కడ ఆగుతాయో. నాకెందుకో కొడుతుంది ప్రియా. ఏంటి కొట్టేది? అసలు ఆ గీతని నామినేషన్ వేయటానికి రాకుండా చేస్తానని చెప్పావు. చేద్దామనే మ్యాక్సిమం ట్రై చేశాను. దాని మొగుడిని రెచ్చగొట్టి ఓ రేంజ్లో నిప్పు పెట్టాను. నామినేషన్ వేసినంత మాత్రాన ఆ గీత గెలిచే ఛాన్స్ లేదు. ఎందుకంటే దాని మొగుడే దానికి అపోజిషన్గా ఉన్నాడు. రామ్ పెట్టిన కటౌట్లు చూసి ఎవ్వరూ ఆ గీతకి ఓటు వేయరు. అక్కడే నీ అంచనా తప్పవుతుంది ప్రియా. రామ్ పెట్టించిన కటౌట్ చూసిన తర్వాత కూడా గీత నామినేషన్ వేసింది అంటే ఏ ధైర్యంతో వేసిందంటావు? అంత ఆలోచన లేకుండా ఆ గీత ఏ పని చేయదు. చేసింది అంటే ఏదో ఆలోచన దాని మైండ్లో ఉంది.